సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండి సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. మరి నీ కొరకు నా కొరకు సర్వమానవాళ్ళ కొరకు పూర ఆయన రక్తం కాచి
ప్రాణం పెట్టి ఒక గొర్రె పిల్లగా మీ కొరకు చనిపోరు కనుక యేసుక్రీస్తు వారు కాచిన రక్తము ప్రతి పాపని చెడిపిస్తుంది కనుక ప్రతి వారు కూడా యేసు రక్తములు వారి పాపాలు కడుక్కొని మరి నిత్య రక్షణ ఆ నిత్య జీవాన్ని పొందడానికి ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము గనక ప్రభు నేసినందు విశ్వాసం ఉంచి ఈ గొప్ప రక్షణ పొందండి. ఆ శిల్వ యాగాలు ముందుగా యేసుప్రభు వారు యెరూషలేములో ఆయన గాడి మీద వెళ్తున్నప్పుడు ప్రజలు అనేకులు దావీదు కుమారునికి జయము అంటూ యేసుక్రీస్తు వారిని మహిమపరిచారు గనక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజు కూడా అన్ని సంఘాల వారు కూడా మరి ఇలా వీధుల్లో ప్రభుని ప్రకటిస్తుండగా యేసు నామాన్ని ఉచ్చరించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ఆమేన్. ఇదిగో నీ రాజు వచ్చుచుంది సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుంది సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. Yeah!
సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. యెరూషలేం కుమారి ఉల్లాసించు.